ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। मेगास्टार चिरंजीवी की करोना पॉजिटिव गा तेली अनंतरम तप्पुडु रिपोर्टुल कारणंगा अला वच्चिंदनी तनकु नेगटिव अनि प्रकटिंचिन संगति तेलिसिंदे। ई मेरकु तप्पुडु रिपोर्ट कारणंगा तनकु ई परिस्थिति एदुरैंदनी वेल्लडिंचारु। करोना लेदनी सोशल मीडियालो तेलिपिन चिरंजीवी ताजागा तन गुरुवु अयिन विश्वनाथ इंटिकि स्वयंगा वेल्ली आयननु कौगुलिंचुकोनि आत्मीयत चाटुकुन्नारु। ఈ క్రమంలోనే వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు। డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒకసారి పాజిటివ్ వచ్చి ఆ తర్వాత నెగటివ్ అని వచ్చినప్పటికీ చిరు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు। ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వాలన్నారు। పాజిటివ్ గా తేలి ఆపై నెగటివ్ వచ్చిన ఐసీఎంఆర్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉండాల్సిందేనని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు। ఏ కరోనా పరీక్ష కూడా 100కి 100% ఖచ్చితత్వంతో రాదని స్పష్టం చేశారు। ఒకసారి పాజిటివ్ వస్తే పాజిటివ్ గానే భావించాల్సి ఉంటుందని తర్వాత నెగటివ్ వచ్చినా లక్షణాలు లేకున్నా క్వారంటైన్ లో ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు। ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇంకొన్నాళ్ళు ఆగాలని నిర్ణయించుకున్నాడట కొరటాల। పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన తర్వాత షూటింగ్ ని మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారట। మెగాస్టార్ సైతం రిస్క్ తీసుకోవటం ఎందుకు, మరో 2 నెలలు వెయిట్ చేద్దాం అనే ఆలోచనలు ఉన్నారట। మరి ఆచార్య టీం దీనిపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి। కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది। రజినా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది। సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది। మన శర్మ సంగీతం అందిస్తుండగా తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు। అన్ని అనుకున్నట్లు జరిగితే 2021 సమ్మర్ కి ఆచార్యని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు। ఏవియన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।